సిక్కోలు జిల్లా ఉద్దానం ప్రాంతం ఒకవైపు కిడ్నీ మహమ్మారితో పోరాడుతూ ఉండగా తిత్లీ తుఫాను కకావికలం నుండి కోలుకునేలోపే మహమ్మారి కరోనా లాక్డౌన్ మరింత అంధకారంలోనికి నెట్టింది. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉద్దానం వైపు చూసే నాథుడే కరువయ్యాడు. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం శాసనం గ్రామానికి చెందిన యువకులు ముందుకొచ్చారు. పట్టణాల్లో పేదలకు సాయం చేసేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తూ ఉండగా కనీస రోడ్డు సౌకర్యం లేని ఈ ప్రాంతాల్లోని గ్రామాలకు సాయం చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ప్రజలు నిత్యం ఆకలితో నకనకలాడే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం శాసనం గ్రామానికి చెందిన యువకులు ముందుకొచ్చారు. అందరూ కలిసి సుమారుగా 800 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా యువకులు లోకనాథం, శంకర్, ప్రకాష్ మాట్లాడుతూ ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ ప్రాంత ప్రజలకు తామే సహకరించుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, మరింత మంది ముందుకొచ్చి సాయం అందించాలని కోరారు. చాలా మంది చాలా విలేజ్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు దేశాసనం గ్రామంలో యూత్ మొత్తం అందరం కూడా తల చేసుకుంటూ ఈ రోజు కూరగాయలంటూ ప్రతి 800 గడపకి డిస్పోజ్ చేస్తున్నాం. దుంపలు అండ్ ఉల్లి, టమాటాలు, వంకాయలు ఇవన్నీ కూడా యూత్ మొత్తం కూడా తల చేసుకుంటూ ఊరు మొత్తం అలాగే పంచుతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. మరిన్ని వార్తల కోసం ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మా ఏపీ స్పాట్ న్యూస్ ధన్యవాదములు.